ప్రభువును మన రక్షకుడైన ఏ పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు కీర్తనల గ్రంథము యాభై నాలుగవ కీర్తన నాలుగవ వచనం ష్యూర్లీ గాడ్ ఈజ్ మై హెల్ప్ ద లార్డ్ ఈజ్ ద వన్ హూ సస్టైన్స్ మీ సామ్స్ చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ ఫోర్ ఈరోజు నిమిత్తము పరాక్రమము గల దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు రాబోవు శ్రమల నుండి రాబోవు ఆపదల నుండి రక్షించి కాపాడగలిగినది మన దేవుడు మాత్రమే ఆయన యొక్క మహిమ ద్వారా మన దేవుని యొక్క ఎడతెగని ఉచితమైన కృప ద్వారా మనము ఎంతటి అపాయము నుండైనా క్షేమంగా తప్పించుకొని బయటపడగలము పడగలము అందునిమిత్తమునే ఈరోజు భక్తుడైన దావీదు అంటున్నాడు ఈ లోకములో ఏ మనిషి నాకు సహాయము చేయకపోవచ్చేమో గాని నా దేవుడు మాత్రం నాకు ఎప్పుడూ సహాయము చేయగలడు నీటి మీద బుడగ వంటి నా ప్రాణమును కాపాడుతున్నది నేను నమ్ముకున్న దేవుడు మాత్రమే ఆయన యొక్క సహాయం వలనే ఎంతమంది శత్రువులు నా మీదికి దండెత్తి వచ్చినా నేను వారి నుండి తప్పించుకొని జీవించగలుగుతున్నాను అని మనందరికీ ఈరోజు భక్తుడైన దావీదు సాక్ష్యమిస్తున్నాడు బైబిల్ పరిశుద్ధ వాక్యము మనకు ఈ విధంగా సెలవిస్తుంది ఎహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఎహోవా నా పక్షము వహించి నాకు సహకారీ అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను అని ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజున నీవు కూడా ఆశపడుతున్నావా నీకు రక్షణగా నీ దేవుడు ఉండాలని నీకు అనుదినము సహాయముగా నీ ఏసయ్య ఉండాలి అని రాబోవు ఉపద్రవము నుండి రాబోవు సమస్యల నుండి నీవు కాపాడబడాలి అనుకుంటే నీకు ఉన్న ఆధారం నీకున్న ఆశ్రయం సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే నీ శత్రువులు పన్నుతున్న పన్నాగాల నుండి నీ శత్రువులు ప్రణాళిక నుండి నిన్ను తప్పించుటకు నీకు తగిన జ్ఞానమిచ్చి నిన్ను కాపాడువాడు కృపగల ఏసయ్య మాత్రమే మనము నమ్మిన దేవునికి మనము ఆధారపడిన ప్రభువునకు సాధ్యము కానిది అంటూ ఈ భూప్రపంచంలో ఏదీ లేదు ఆయన తన చేతిని మనకు అడ్డుపెట్టగా దానిని వేసుకొని రాగలిగిన శక్తి కూడా ఈ విశ్వములో ఏదీ లేదు అయితే అటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని సహాయము మనము పొందుకోవాలంటే కృపగల దేవుని నీడన మనము ఏ భయము లేకుండా ఆనందించాలి అంటే మనము చేయాల్సింది ఆయన వద్ద విచారణ చేయడం ప్రతి పని ఆయనకు ప్రార్థించి ఆయన చిత్తమును ఎరిగి ముందుకు సాగడం కెలాయి అను ప్రాంతంలో ఫిలిస్తీలు దండెత్తి వారి ధాన్యమును దోచుకుంటున్నారని దావీదు విని వారికి ఎదురుగా వెళ్ళి వారిపై యుద్ధము చేయాలి అని అనుకుంటాడు అయితే ఆ విషయం తన జనులకు చెప్పినప్పుడు మేము రాము వారు బలవంతులు వారు మనల్ని చంపేస్తారు అని భయపడతారు కానీ దావీదు ఎవరి మాటను లక్ష్య పెట్టకుండా నేరుగా దేవునికి తన సమస్యను తాను చేయాలి అనుకున్న పనిని గూర్చి మొర్రపెట్టి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు సెలవీయగా దావీదు వారిపై యుద్ధానికి వెళ్ళి ఫిలిస్తీనులందరినీ హతము చేయగలిగినాడు కెలాయి కాపరస్తులను రక్షించగలిగినాడు నిజానికి దావీదు వద్ద ఉన్న జనులు సైనికులు చెప్పిన మాటలు వాస్తవమై ఫిలిస్తీన్లు చాలా భయంకరులు మహాయుద్ధ వీరులు అందునిమిత్తమునే వాక్యము పరిశీలిస్తే దావీదుతో ఉన్న జనులు అంటున్నారు యూధా దేశములో ఉన్న మాకు వారి మాట వింటేనే భయం వేస్తుంది ఇక వారిని ఎదిరించడం అంటే ఇంకెంత భయం ఉంటుంది అని అటువంటి భయంకరమైన సైన్యము చేతిలో దావీదు మరియు అతని జనులు ప్రాణాలు కోల్పోకుండా సురక్షితముగా యుద్ధము చేసి గెలిచారు అంటే దానికి కారణం దావీదికి దేవుడు సహాయము చేసినందున మాత్రమే కదా ఈ రోజున నిన్ను కూడా అనేకులు నీవు వెళ్ళబోవు మార్గమును బట్టి నిన్ను భయపెడుతుండొచ్చు నీవు చేయలేవు అది నీ వలన కాదు అని నిన్ను నిరుత్సాహపరుస్తుండొచ్చు నీ దగ్గరి ధనము సరిపోదు నీ శక్తి చాలదు అని నీకు నీవే తలంచుచు నీవు చేయాలి సాధించాలి అనుకున్న పనిని కూడా వాయిదా వేస్తుండొచ్చు అయితే నీ బలహీనతలను బట్టి నిరుత్సాహపడకు కృంగిపోకు దేవుని వద్ద విచారణ చెయ్యి ఆయనకు ప్రార్థించు ఆయన సహాయం కోసం మొరపెట్టు నీవు ఎంతటి బలహీనమైన స్థితిలో ఉన్నప్పటికీ నీవు ఎంత పేదరికంలో జీవిస్తున్నప్పటికీ నీవు ఒంటరివి అయినప్పటికీ నీవు నీవనుకున్న కార్యాన్ని చేయగలుగుతావు నీ అనారోగ్యాన్ని జయించగలుగుతావు నీ కుటుంబ సమస్యల్ని తీర్చగలుగుతావు నీ ఆర్థిక సమస్యల నుండి తప్పక బయటపడగలుగుతావు ఎందుకంటే నీకు దేవుని సహాయము ఉంది ఆయనకి మొరపెట్టి ప్రార్థించి ముందుకు సాగుతున్నందున ఆయనే నీకు సహాయము చేస్తాడు నీ ఎదురుగా ఎన్ని ఆటంకాలు ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటి నుండి కృపగల దేవుడు నిన్ను తప్పించి క్షేమంగా నిన్ను విజయం వైపుకు నడిపిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించునుగాక వాక్యభాగమును బట్టి ప్రార్థించుకుందాము అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి అయిన మా దేవా కృపగల మా తండ్రి పరాక్రమము గల బలార్ధ్యుడా మీకే వేలాది వందనములు స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి అయా గొప్ప తండ్రి నీకే వందనాలు తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా అయా ఓ మీకు సహాయము చేయువాడను నేనే అంటున్నారు నా ప్రవ్వా అయా నా ప్రాణమును ఆదరించి వాడవు నీవే అని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలయా మాకున్న ప్రతి సమస్య నుండి శ్రమ నుండి వేదన నుండి అయా మీకు మొరపెట్టినట్లయితే మా యొక్క ప్రతి అవసరతను మీరు తీరుస్తారని మీ యొక్క విచారణ చేసినప్పుడు మాకు విజయము అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా అయ్యా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు అందనాలి అయ్యా ఎందరైతే బిడ్డలు ఉదయకాల సమయంలో అయా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి మీ కృపాహస్తం ఆ బిడ్డలపై ఉంచి ప్రభ సంపూర్ణమైనటువంటి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి అయ్యా మరి వారికి ఉన్నటువంటి ప్రతి ఆర్థిక సమస్యను కొట్టువేయండి అప్పుల బాధల నుండి వారికి విడుదల దయచండి అయ్యా ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి తండ్రి బలహీనమైన స్థితిలో వారు ఉన్నప్పటికీ ప్రభ మీరే వారిని బలపరచండి వారి కృంగుదలను కొట్టువేయండి వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి ప్రార్థిస్తుండగా ప్రభా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రతి బిడ్డకు మీరు దయచేయండి ప్రభా రోజున ఎందరైతే మంచాన పడి ఉన్నారో ప్రభ మరణ పడకపై పడి ఉండి ప్రభ మీకు మొరపెడుచున్నారో ప్రతి బిడ్డకు తండ్రి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేసి ప్రభ మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి ఈ దినమున ఎందరో జ్వరముతో బాధపడుతూ కరోనాతో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి అయ్యా వారికి సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి ప్రభా దెబ్బల చేత స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం క్యాన్సర్ తో బాధపడేవారు తండ్రి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడేవారు నరాల బలహీనతతో బాధపడేవారు తలనొప్పితో బాధపడేవారు తండ్రి ఎన్నెముక్క నొప్పితో బాధపడేవారిని ప్రతి బిడ్డలను మీరు అయ్యా మరి తండ్రి పెరాలిసిస్ తో నడవలేని స్థితిలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఆదరించి మని అయ్యా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారందరికీ మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా ఆయా కుటుంబ సమస్యలతో ఈ రోజున ఎందరైతే ఉన్నారో ప్రభా అయా వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా ప్రభా వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యను తీసివేయండి ప్రభా ఒకరినొకరు అర్థం చేసుకొని తండ్రి అయా మీ యొక్క కృపలో తండ్రి వారిని సంతోషించి బిడ్డలుగా ఆశీర్వదించు మనం వేడుకుంటున్నాం ప్రభా భార్యభర్తల మధ్య తన్ని ఉన్న విభేదాలను తీసివేయండి అన్యోన్య దాంపత్య దాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం విడిపోయిన కుటుంబాలను మీరు కట్టమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ఆయా కలవరంతో భయముతో ఉన్న బిడ్డలను మీరు ఒక్కసారి దర్శించండి అయ్యా వారికి ఉన్న కలవరాన్ని భయాన్ని వేసు నామంలో తీసివేయండి నా ప్రభు అవును నా తండ్రి ఎందరైతే ప్రభా ఈ రోజున ఈ దినమున ప్రభు తండ్రి జాబు కొరకు ప్రయత్నిస్తున్నారో అయా జాబ్ లేదని ఎంతగానో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రభు వారికి మంచి జాబ్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాం సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహమును మీరు దయచేయమని వేడు వేడుకుంటున్నాం ప్రభా అయా తన మ్యారేజ్ కొరకు మీ చిత్తమును బట్టి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మరి వారికి సాటి అయిన సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు దీవించండి చిన్న బిడ్డలను యవ్వనస్తులను వృద్ధులను మీరు కాచి కాపాడండి కాపాడండియ్యా లోన్స్ కు అప్లై చేసిన బిడ్డలకు లోన్స్ వచ్చేలాగా దీవించండి ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న వారు కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారిని తండ్రి ఒక్కసారి దర్శించండి అయ్యా వారికి నా సమస్యల నుండి విడుదల చేయమని వేడుకుంటున్నారు ప్రభా ప్రతి ఒక్క దైవ సేవకుని మీరు దీవించి ఆశీర్వదించమని అయా మీ యొక్క చిత్తమును మీ ప్రణాళికను వారి పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాం ఈ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వారందరినీ తండ్రి గత కాలమంతా మీరు కాచి కాపాడి ప్రభ మరి నూతన సంవత్సరమును వారికి ఇచ్చినందుకు వంద నాలుగు మరి సంవత్సరం అంతట్లో మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని అయ్యా మీ ఆశీర్వాదాన్ని వారి కుటుంబాలపై వారిపై కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ప్రభ ఆయా దేశాల్లో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి పనులు దీవించండి ప్రభ అయా వారు ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటు ం అదే అదేవిధంగా నా తండ్రి ఆయా దేశాన్ని అధికారులను రాజకీయ నాయకులందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి నా ప్రభావ ఆయా మీ జ్ఞానంతో వారిని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రతి కర్ణి తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభా కామెంట్స్ పెట్టిన ప్రతి బిడ్డకు తండ్రి వారికి ఉన్న సమస్య వేదన బాధ అంతటిని ఏసు నామంలో కొట్టివేసి మీలో సంతోషించి మీలో ఆనందించి మిమ్మల్ని స్థుతించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ మన నాధుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆ మెయిన్ మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక